గుడ్ మార్నింగ్, మై నేమ్ ఇస్ మోహన్. ఈరోజు నేను మీకు పాతపట్నం చూపించబోతున్నా. ఇప్పుడు బోర్డు చూస్తున్నారు కదా, నరసన్నపేట విశాఖపట్నం అని బోర్డు ఉంది కదా, అంటే ఇక్కడ నుంచి నరసన్నపేట విశాఖపట్నంకి వెళ్ళొచ్చు అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు మహేంద్ర తనయ రివర్ అన్నమాట. ఈ మహేంద్ర తనయ నది అన్నమాట ఇది. ఈ నది పర్లాకిమిడి పాతపట్నంకి వేరు చేస్తుంది. అసలు పర్లాకిమిడి అంటే ఏంటంటే, ఇది ఒరిస్సాలో గజపతి డిస్ట్రిక్ట్కి హెడ్ క్వార్టర్ అన్నమాట పర్లాకిమిడి. పాతపట్నం శ్రీకాకుళం జిల్లాలో ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ. ఓకే, ఇప్పుడు నేనైతే పర్లాకిమిడిలో స్టార్ట్ అయ్యాను, మహేంద్ర తనయ నది పైన ఉన్నా అన్నమాట. ఇంతకుముందు నది చూశారు కదా, నది చూశారు. ఇప్పుడు నేను పాతపట్నం వెళ్తున్నా. ఈ అంటే ఈ బ్రిడ్జ్ ఏమవుతుందంటే పాతపట్నంకి పర్లాకిమిడికి వేరు చేస్తుంది అన్నమాట. అంటే ఇది టిన్ సిటీస్ అన్నమాట ఇవి. పాతపట్నం పర్లాకిమిడికి ఈ బ్రిడ్జ్ బార్డర్ అన్నమాట, అంటే బార్డర్ ఆఫ్ ది ఒడిశా అండ్ ఆంధ్ర. ఇప్పుడు మీరు పాతపట్నం చూస్తున్నారు. ఇక్కడ చూశారు కదా, రైట్ సైడ్లో ఒక బిల్డింగ్ కనబడుతుంది చిన్నది, అది ఆర్టీసీ కాంప్లెక్స్ అన్నమాట. ఇప్పుడు నేను పర్లాకిమిడికి మళ్ళీ కెమెరా వెనక్కి తిప్పాను. పర్లాకిమిడికి వెళ్ళే తోవ అన్నమాట అది. ఒడిశా స్టేట్ వెల్కమ్స్ యూ అని చూసారా. ఓకే, ఇప్పుడు మీరు రైట్ సైడ్లో చూస్తున్నారు ఆర్టీసీ కాంప్లెక్స్ పాతపట్నం. అంటే ఈ ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి శ్రీకాకుళంకి మరియు విశాఖపట్నంకి బస్సులు ఉంటాయి. విశాఖపట్నంకి చాలా తక్కువ బస్సెస్ ఉంటాయి, శ్రీకాకుళంకి అయితే ప్రతి 20 మినిట్స్ 30 మినిట్స్కి బస్సెస్ అయితే ఉంటాయి, మరియు టెక్కలు కూడా ఉంటాయి అన్నమాట. ఇక్కడికి శ్రీకాకుళం 65 కిలోమీటర్స్ అండ్ టెక్కలి 35 to 40 కిలోమీటర్స్ ఉంటుంది. మినిమం అంటే 35 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ టెక్కల్ వీడియో కూడా చేశాను, యూట్యూబ్ ఛానల్లో ఉంది, చూడండి. పలాసా కూడా చేశాను, ఇచ్చాపురం సోంపేట కూడా చేశాను. ఇప్పుడు మనం పాతపట్నంలో ఉన్నాం. పాతపట్నం రోడ్డు అయితే బాగుంది, ఇంతకుముందు రోడ్డు బాగాలేదు, ఇప్పుడు రోడ్డు బాగా చేశారన్నమాట. చాలా నీట్గా ఉంది. కంపారిటివ్లీ వేరే అదర్ పలాస టెక్కలి వాటికంటే ఇవి చాలా బాగుంది రోడ్డు, కొత్త రోడ్డు అన్నమాట. ఇప్పుడు పాతపట్నం రాజకీయం చూద్దాం. పాతపట్నం అన్నది ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ అన్నమాట. అంటే శ్రీకాకుళంలో 10 ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో పాతపట్నం ఒకటి అన్నమాట. ఇప్పుడు పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డిశాంతి గారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అన్నమాట. ఆయన ఈమె ఎవరి పైన గెలిచారంటే కల్లమంట వెంకటరమణ పైన, తెలుగుదేశం పైన గెలిచారన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు పాతపట్నం. పాతపట్నం రాజకీయం చూశారు కదా, ఇప్పుడు ఎడ్యుకేషన్ చూద్దాం. పాతపట్నంలో అంటే స్కూలింగ్ ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది. సిబిఎస్ఈ ఐసిఎస్ఈ సిలబస్ ఉంటాయి, చాలా స్కూల్స్ అయితే ఉన్నాయి, సెంటెన్స్ అని చాలా స్కూల్స్ అయితే మంచి మంచి స్కూల్స్ ఉన్నాయి. ఇక్కడ స్కూలింగ్ చాలా బాగుంటుంది. పాతపట్నం పిల్లలే కాకుండా పక్కన ఉన్నటువంటి పర్లాకిమిడి పిల్లలు మరియు ఈ ఇక్కడ దగ్గరగా ఉండే 30 to 40 కిలోమీటర్స్ పిల్లలు కూడా ఇక్కడికి వచ్చి చదువుతూ ఉంటారు. తల్లిదండ్రులు కూడా ఇక్కడికి వాళ్ళ చదువుల కోసం ఇక్కడ షిఫ్ట్ అయ్యి రెంట్ తీసుకుంటూ ఉంటారన్నమాట. రెంట్ తీసుకొని పిల్లల్ని చదివిస్తారన్నమాట. అంటే ఎడ్యుకేషన్ ఎంత బాగుంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పాతపట్నం రోడ్లో ఉన్నాం. పాతపట్నంలో ఎడ్యుకేషన్ స్కూలింగ్ బాగుంటుందని చెప్పాను కదా, దాంతోపాటు జూనియర్ కాలేజెస్ ఉన్నాయి, అదే ఇంటర్మీడియట్ కోసం అన్నమాట. డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి, ఒక బీఈడి కాలేజ్ ఉందన్నమాట. పాతపట్నం హెల్త్ చూద్దాం. పాతపట్నం హెల్త్ ఎలా ఉంటుందంటే, అంటే కొద్దిమంది డాక్టర్స్ అయితే ఉన్నారు, అంత బాగా మెడికల్ ఫెసిలిటీస్ అయితే ఏముండవు, అంత బాగుండవు. ఇంకా దగ్గరగా ఉండేది పర్లాకిమిడిలో మెడికల్ బాగుంటుంది, అంటే డాక్టర్స్ కానీ అండ్ గవర్నమెంట్ మెడికల్ కానీ ప్రైవేట్ మెడికల్ కూడా బాగానే ఉంటుంది కంపారిటివ్ టు పాతపట్నం. అంటే అంతకంటే మంచి మెడికల్ కావాలంటే శ్రీకాకుళం వెళ్లాల్సిందే. శ్రీకాకుళం అంటే చాలా బాగుంటుంది. పాతపట్నంలో మెడికల్ అయితే కొంచెం పూర్గానే ఉంది. ఇది పాతపట్నం యొక్క హెల్త్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, రైట్ సైడ్ సెంటెన్స్ స్కూల్ అని ఉంది, అది చాలా ఫేమస్ స్కూల్ అన్నమాట.
ఇక్కడ కూడా రోడ్ వైండింగ్ చేశారు. రోడ్ వైండింగ్ చేసిన తర్వాత రోడ్ వేశారనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు పాతపట్నం. పాతపట్నం నుంచి శ్రీకాకుళంకి బస్సెస్ ఉంటాయి, మరియు విశాఖపట్నం కూడా బస్సులు ఉంటాయి. ట్రావెల్స్ అయితే విజయవాడకు కూడా బస్సులు ఉంటాయి, ట్రావెల్స్ అయితే ఉంటాయి. శ్రీకాకుళం అండ్ విశాఖపట్నంకి అయితే ఆర్టీసీ బస్సెస్ ఉంటాయి అండ్ ప్రైవేట్ సర్వీసెస్ కూడా ఉంటాయి. విజయవాడకి ఉంటాయి చాలా తక్కువ బస్సు, అంటే బస్సెస్ ట్రావెల్ బస్సెస్ ఉంటాయి, అది కూడా ఈవినింగ్ టైంలో ఉంటాయి అన్నమాట 5 తర్వాత. ఇదే పాతపట్నం యొక్క జనరల్ బస్ స్టేషన్ అనమాట, బస్సులు ఆగుతాయి ఇక్కడేని. ఇదే బస్ స్టేషను, అది కాంప్లెక్స్. ఇంతకు ముందు చూశాను కదా, చూపించాను కాంప్లెక్స్, ఇది బస్ స్టేషను. ఇదంతా మార్కెట్ అనమాట, కూరగాయల మార్కెట్ ఇవన్నీ లోపల ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ లోపల ఉంటాయి అనమాట. ఇది కూరగాయల మార్కెట్ ఉంది, ఈ గొడుగులేసారు చూడండి, ఈ లోపలే ఉన్నది అండి కూరగాయల మార్కెట్లు అన్నీ ఉన్నాయన్నమాట. మీరు చూస్తున్నారు పాతపట్నం. ఇంతకు ముందు కూడా వీడియో చేశాను, వాటిని చూడండి. అంటే ఇచ్చాపురం చేసాము, సోంపేట చేసాము, బార్వా పలాసా చేసాము, టెక్కలు కూడా చేసాము. ఆ వీడియో చూడండి, కామెంట్ కూడా చేయండి. మీరు కామెంట్ చేస్తే మీరు మీ ఫీడ్బ్యాకు నాకు తెలుస్తుంది. మీరేం అంటే బాగుందా బాగాలేదో చెప్పండి, అది ఫీడ్బ్యాక్ మాత్రమే. ఇంకేదైనా బెటర్ వీడియోస్ చేయడానికి నాకు కొంచెం హెల్ప్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం రైట్ సైడ్ కనబడుతున్నాయి కదా, కొంచెం ముందుకెళ్ళిన తర్వాత రైట్ సైడ్ ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంటుంది, అంటే మన ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంటుంది. దాంతోపాటు సివిల్ కోర్ట్ ఒకటి ఉందన్నమాట. ఈ పక్కన చెట్లతో కనబడుతుంది చూసారా, అదే రిజిస్ట్రేషన్ ఆఫీస్ అన్నమాట. మీరు చూస్తున్నారు పాతపట్నం. ఇక్కడ ముందుకి రైల్వే స్టేషన్ ఉందన్నమాట, అంటే రైల్వే స్టేషన్ అంటే ఇక్కడ ప్యాసింజర్ ట్రైన్స్ అవుతాయి అండ్ కొన్ని ఎక్స్ప్రెస్ కూడా అవుతాయి. ట్రైన్స్ అయితే చాలా తక్కువగా ఉంటాయి. విశాఖపట్నంకి ట్రైన్ ఉంటుంది, మరియు ఒరిసా వైపు కంటే, ఒరిసా వైపు అంటే భువనేశ్వర్ నుంచి భువనేశ్వర్ అండ్ రౌర్కెల వరకు ఒక ట్రైన్ ఉంటుంది, అదే రాజ్యారాణి ట్రైన్ అన్నమాట. ముందుకే ఉంది, ఇక్కడ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. అంటే బ్రిడ్జ్ అంటే ఆ ట్రాక్ ఉంది కదా, రైల్వే ట్రాక్ ఉంది కదా, రైల్వే ట్రాక్ వల్ల స్టాప్ ఆగకుండా ఇక్కడ బ్రిడ్జ్ అయితే స్టార్ట్ అవుతుంది, కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. మీకు రైల్వే స్టేషన్ చూపెడతాను. దీని తర్వాత ఒక టెంపుల్ ఉంది, నీలమణి దుర్గ టెంపుల్, చాలా ఫేమస్ టెంపుల్ అన్నమాట. ఇక్కడికి చాలామంది భక్తులు వస్తారు. ఇదే రైల్వే ట్రాక్ అన్నమాట, కన్స్ట్రక్షన్ జరుగుతుంది, రోడ్డు కూడా బాగాలేదు ఇక్కడ. ఇదే అన్నమాట రైల్వే స్టేషను, ఇప్పుడు కనబడుతుంది కదా.
అదే రైల్వే స్టేషన్ పాతపట్నం. ఇక్కడ టెంపుల్ ఉంది చెప్పాను కదా, నీలమణి దుర్గ టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్. ఇక్కడ చాలా దూరం నుంచి భక్తులు వస్తారు. ఈ టెంపుల్ గురించి ఈ మధ్య రీసెంట్ డేస్గా కాంట్రవర్సీ ఉంది. అంటే ముందుకు ఒక గుడిలా ఉండేది, ఆ గుడిని రోడ్డు ఎక్స్టెన్షన్ కోసం ఎరగొట్టారన్నమాట, పగలగొట్టారు. దీన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కావాలని పగలగొట్టిందని కాంట్రవర్సీ అయితే ఉందన్నమాట. అంటే ఇది పగలగొట్టిన తర్వాత సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇదే అన్నమాట నీలమణి దుర్గ టెంపుల్. ఇప్పుడు మనం పాతపట్నం నుంచి టెక్కలు వెళ్ళే రోడ్లో ఉన్నాం అన్నమాట. వీడియో అయితే ఎండింగ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.